Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. బంగారం అడుగలేదు, వజ్రాలు అడుగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడుగలేదు, వంతస్తులు అడుగలేదు, నా కోసం వచ్చావయ్యా. కలిసి పాడదామా. బంగారం అడుగలేదు, వజ్రాలు అడుగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. కలిసి పాడదాం. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. మరొక్కసారి. బంగారం అడగలేదు, కలిసి పాడండి. హృదయాన్ని అడిగావయ్యా యేసయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. రెండు చేతులు బాగా కన్ని తీని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నన్ను నీవు చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. చెప్పమా. కన్ని తీని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. యేసయ్యా. నన్ను నీవు చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. శాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి, నష్టాన్ని ఓర్చేటి, నా కోసం వచ్చావయ్యా. మళ్ళీ పాడదాం. పాపాన్ని బాపేటి, శాపాన్ని బాపేటి, నా కోసం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేటి, నష్టాన్ని ఓర్చేటి, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. నన్ను నీవు చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. యేసయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. ఆమేన్.
ప్రకటించవయ్యా, మోక్షాన్ని నాకు ఇచ్చావయ్యా, ధనవంతులుగా నన్ను చేయడానికి నా కోసం దరిద్రుడు అయిపోయావయ్యా. ఆమేన్. చప్పలు కొడుతూ ఏసైనా మహిమని పడతాం. నా కోసం దరిద్రుడు అయిపోయావయ్యా, నన్ను ధనవంతులుగా చేయడానికి నీవు దరిద్రుడు అయిపోయావయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా, ధనవంతులుగా మమ్ములను చేయు దారిద్రముందావయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా, ధనవంతులుగా మమ్ములను చేయు దారిద్రముందావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, నన్ను నీవు చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. రెండు చేతులు పైకెత్తి, దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం. ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈవెంట్ సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించి ఆయన కీర్తించే భాగ్యం అల్పుణ్ణైన నాకు అనుగ్రహించిన దేవాది దేవుని స్తోత్రిస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడును అనియో, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురు అనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చదవబడిన లేఖనంలో నుండి కొన్ని విశేషాలు మీతో మాట్లాడాలని, అసలు జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ తర్వాత జరిగిన పర్యవసానం ఏంటి మీతో మాట్లాడాలని. అందరికీ తెలిసిన సందర్భం, కానీ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. దేవుడు ఆదిలో మానవుణ్ణి చేయక మునుపు సృష్టి యావత్తును 6 దినాల్లో చేసి 6వ దినాన మనిషిని చేశాడు. మనిషికి ఏమేమి అక్కరగా ఉన్నవో ఆ అక్కరగా ఉన్న వాటన్నిటినీ ఆయన ముందుగా ఎరిగిన వాడు కనుక మానవునికి అవసరమైనవన్నీ 6 రోజుల్లో చేసి ఇక మనిషికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అన్నీ చేసి ఇక లాస్ట్లో మనిషిని చేసి ఇప్పుడు మనిషితో ఆశీర్వదిస్తూ ఒక మాట అంటాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి, ఏలండి అంటూ వారిని ఆశీర్వదించాడు. నిజంగా దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పదండి. ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిండించమన్నాడు, లోపరుచుకోమన్నాడు, ఏలమన్నాడు ఈ భూమిని. ఇంకా కొంచెం క్లారిటీ మీరు చదువుకోవాలంటే కీర్తన గ్రంథం 8వ కీర్తనలో ఉన్నాడు, 3వ వచనం నుండి, నీ చేతి పని అయిన నీ ఆకాశమును, నీవు కలగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు అసలు ఈ మనిషి ఏ పాటోడయ్యా, నీవి నరపుత్రుని దర్శించుటకు అసలు ఈ మనిషి ఏ పాటోడయ్యా. దేవుని కంటే ఈ మనిషిని కొంచెమే నువ్వు తక్కువవానిగా చేసావు. ఎంత తక్కువ దేవుని కంటే మనం? కొంచెమే తక్కువ. దేవుని కంటే కొంచెమే తక్కువవానిగా చేసి ఉన్నావు.
అంతమాత్రమే కాదు మహిమా ప్రభావములు వానికి కిరీటంగా ధరింపజేసి ఉన్నాం. ఏంటండి, దేవుడు మానవునికి ఇచ్చిన కిరీటం ఏంటి? ఆయన మహిమ, ఆయన ప్రభావం మన తల మీద కిరీటంగా ఉంచాడంట. అంతమాత్రమే కాదు, నీ చేతి పనులన్నిటి మీద మానవునికి అధికారం ఇచ్చావు. అంటే ఆ రోజుల్లో సృష్టి యావత్తును ఏమేమైతే ఆయన చేశాడో వాటన్నిటిపైన మానవునికి అధికారం ఇచ్చాడు. అంతమాత్రమే కాదు అంటాడు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించిన వాటన్నిటినీ మానవుని పాదాల కింద ఉన్నావు. అంటే ఆయన సృష్టి యావత్తు మీద అధికారం ఇవ్వటం మాత్రమే కాదు, అన్నిటినీ మానవుని పాదాల కింద ఉంచాడు దేవుడు. అంటే మానవుని దేవుడు ఉంచిన రేంజ్ చూడండి, ఏ రేంజ్లో దేవుడు మానవుని ఉంచాడు. దేవుడి కంటే మానవుడు కొంచెమే తక్కువ. మహిమ ప్రభావములు కిరీటంగా ఉంచాడు, చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చాడు, అన్నిటినీ మానవుని పాదాల కింద ఉంచాడు. ఇంత రేంజ్లో మానవుణ్ణి ఉంచి మానవుని బ్లెస్ చేశాడు. మీరు ఫలించండి అయ్యా, అభివృద్ధి పొందండి అయ్యా, విస్తరించండి అయ్యా, భూమిని నిండించండి అయ్యా, లోబర్చుకోండి భూమిని, మొత్తాన్ని మీ వశపరచుకోండి, ఏలండి భూమిని, అబ్బాబ్బా అన్నిటినీ ఏలండి. ఏం రేంజ్లో మానవుని ఉంచాడండి. ఇలా ఉంచి ఆయన ఎప్పుడూ వారి దగ్గరకు వచ్చి వారితో ఆనందిస్తూ ఉండేవాడంట. ఆయన చల్లబోట ప్రతిరోజు దేవుడు వారి ఆ ఏదైనా తోటలోకి దిగువచ్చి ఆ ఏదైనా తోటలో వారితో కలిసి ఆయన ఆనందిస్తూ ఉండేవాడంట. భగవంతుడు ఎక్కడుంటే అదే స్వర్గం కదా. ప్రతిరోజు స్వర్గ అనుభూతిని వారు అనుభవిస్తూ ఉండేవారు. మరొక గంట ఆనందించేవాళ్ళు ఆయనతో, లేకపోతే 2 గంటలు ఆనందించేవాళ్ళు, ఒక స్వర్గ అనుభూతిని వారికి కల్పిస్తూ ఉండేవాడు ఏదైనా వనంలో. అసలు ఏదైనా వనంలో వాళ్ళకి అంత బ్లెస్డ్ ల్యాండ్ అండి. అన్ని మంచివే, మంచి మంచి పళ్ళు, మంచి మంచి ఏమంటే పనికి మాలిన చెట్లు ఏమీ మలవలేదండి. ముళ్ళ తొప్పలు, గచ్చపొదలు ఇట్లాంటివి ఏమి లేవు. అప్పటి వరకు అన్వాంటెడ్ చెట్లు ఏమీ లేవు, అన్నీ అవసరమైనవి. అబ్బా అన్ని బ్రహ్మాండమైనవి. అలాంటి ఆశీర్వాదకరమైన, ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఉంచి బ్లెస్ లైఫ్ ఇచ్చి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ దీవించాడు వాళ్ళని. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటూ వాళ్ళని ఎంజాయ్ చేయమన్నాడు. ఇలాంటి బ్లెస్ లైఫ్ వారికి దేవుడిచ్చి కమాన్ ఇక మీరు ఆనందించండి అంటే ఇలాంటి ఆనందకరమైన పరిస్థితిని ఎంజాయ్ చేస్తూ వారికి ఒక్కటే ఒక్క చిన్న షరత్ చెప్పాడు. ఆ షరత్ ఏం చెప్పనా, చిన్ని మాట, అన్నిటిని ఎంజాయ్ చేయండి, ఏలండి, పరిపాలించండి, అన్నిటిని మీ చేతుల్లో అధికారం ఇచ్చాను అంటూ అన్నీ ఇచ్చి ఒక్క మాట మాత్రం ఆయన చెప్పాడు. అదేంటంటే, మధ్యలో ఉందే ఆ చెట్టుని ముట్టుకోవద్దు, ఆ చెట్టు ఫలాలని తినొద్దు, ఎందుకంటే మీరు చచ్చిపోతారు. ఆ చెట్టు ఫలము తిను తిన్నా మీరు నిశ్చయంగా చస్తారని చెప్పాడండి. అయితే అపవాది అదే తోటలో ప్రవేశించాడు. ఎంతో ప్రశాంతంగా, ఆశీర్వాదకరంగా, ఇంత హై రేంజ్లో ఉన్న ఈ మానవుని ఆనందాన్ని, ఈ మానవుని ఆ గొప్పతనాన్ని పతనం చేయడానికి అపవాది ఆ తోటలోకి ఎంటర్ అయ్యాడండి. ఏమండి, అపవాది ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా ఆనందాన్ని, సంతోషాన్ని దొంగిలించి సర్వనాశనం చేయడానికి ఎంటర్ అవుతాడు. ఒక వాస్తవం చెప్పనా, వాడికి వాడు మనల్ని ఏమీ చేయలేడు. మన చేతులతోనే మనం పాడు చేసుకునే పరిస్థితి కల్పిస్తాడు వాడు. ఎలా కల్పించాడో చూడండి. ఇక్కడ వీళ్ళు 2 విషయాల జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ 2 జాగ్రత్తలు తీసుకునే కారణాన ఎంత బ్లెస్ లైఫ్ని శాపాలుగా మార్చేసుకున్నాడండి. ఆ శాపంగా మార్చేసుకున్నారు. ఒక్కసారి మనం పరిశీలిస్తే 2 జాగ్రత్తలు వారు తీసుకోలేకపోయారు. ఆ 2 జాగ్రత్తలు తీసుకునే కారణాన వాళ్ళ లైఫ్ పాడు చేసుకున్నారు. ఇదే పరిస్థితి మనలో ఒక్కరికి కూడా ఉండకూడదనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఈ లేఖనంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త గమనించండి, వారికి ఇచ్చిన లైఫ్ ఎంత బ్లెస్డ్ లైఫ్ అండి. కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అపవాది ఎంటర్ అయ్యి వాడు చేసిన పన్నాగం ఏంటో జాగ్రత్త గమనించండి. సర్పరూపంలో ఎంటర్ అయ్యారు. అపవాది అపవాది లాగా 2 కొమ్ములు వేసుకొని నల్లగా తయారయ్యి ఈ అనుకుంటే ఏం రాలేదు. ఒక సర్పం రూపంలో వచ్చాడండి అపవాది. సర్పం రూపంలో వచ్చి పాట పాడటం ప్రారంభించాడు. ఏంట్రా పాట భలే ఉందని నడుచుకుంటూ కాస్త ముందుకు వెళ్ళింది హవ్వ. ఆ ముందుకు వెళ్ళిన హవ్వకు హవ్వతో మాట్లాడుతున్నాడు ఆ సర్పం. సర్పం మాట్లాడటం వెరైటీగా ఉంది. ఇప్పుడు వరకు దేవుడి మాటలు మాత్రమే నేను విన్నాను, సర్పం కూడా మాట్లాడగలదా, భలే మాట్లాడుతుందని వింతగా సర్పం మాటలు వింటూ ఉంటే మాట కలిపింది సర్పం. ఏమనో చెప్పనా, సర్పం కాదు మాట్లాడేది, సర్పములో నుండి ఎవరు మాట్లాడుతున్నాడు, అపవాది మాట్లాడుతున్నాడు, సైతాన్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సైతాన్ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇది నిజమా, ఒక క్వశ్చన్ మార్క్, ఎవరి మీద అనుమానం రూడిపోశాడు, సాక్షాత్ భగవంతుని మీదే. ఏ దేవుడైతే ఈ ఆశీర్వాదకరమైన జీవితం వారికి ఇచ్చాడో, ఏ దేవుడైతే ఆ రేంజ్లో వాళ్ళు ఉంచాడో, ఏ దేవుడైతే ఈ ఆనందాన్ని, సంతోషాన్ని వారికి ఇచ్చాడో, ఆ దేవుని మీదే అనుమానంతో అనుమానం నూరుబోసి ఇది నిజమా, ఏంటా నిజం, మీ దేవుడు ఏమన్నాడు మీతో అని అడిగింది ఆ సర్పం. అడిగితే దానికి హవ్వ చెప్పిన జవాబు ఏంటంటే, మా దేవుడు ఈ తోటలో ఫలవృక్షాలన్నీ తిని ఎంజాయ్ చేయమన్నాడు. ఓకే ఓకే ఓకే, అయితే ఇప్పుడున్న ఈ చెట్టు ఫలం తినొచ్చు అన్నాడా, లేదు లేదు దాన్ని ముట్టుకోవద్దు అన్నాడు, తింటే చచ్చిపోతారు అన్నాడు. ఓ మీరు చావనే సావరో, అది చూడంత బాగుందో,
ఆ చుట్టుఫలం తిను తినాన మీ కళ్ళు తెరవబడతాయి, దేవతలాగా అయిపోతారు మీరు. కాబట్టి దాన్ని మీరు చక్కగా ప్రశాంతంగా తినొచ్చు. మీ దేవుడికి కూడా తెలుసు ఇది ఇలా జరిగిద్దని. కాబట్టి ఆయన మీరు తినకుండా చేయాలని అలా చేశాడు. చూడండి ఎంత బాగుందో, ఎంత రమ్యంగా ఉందో చూడండి అంటూ ఆ మాటలు చెప్పేటప్పటికీ శ్రద్ధగా ఆ అపవాది మాటలన్నీ విన్నదండి. విని అలా మనసులోకి తీసుకుంది, ఆమె జీవితం సర్వనాశనం చేసుకుంది. ఆమె జీవితం సర్వనాశనం చేసుకుంది. ఆ మాటలు వినకపోతే ఎంత బాగుండేదో. ఆ మాటలు విని ఎవండి ఎవరి మీద అందులోకి 100% భగవంతుని మీద, తనని ఇంత బ్లెస్ చేసి ఈ రేంజ్లో తన నుంచి తనకి ఇంత ఆనందమిస్తూ ఇంత ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చిన దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అలాంటి మాటలకు అస్సలు అవకాశం ఇవ్వచ్చా? ఈరోజు మీ విశ్వాసం నుండి మిమ్మల్ని పతనం చేసే మాటలు ఏదన్నా ఎవడైనా మీకు చెప్తుంటే అది అపవాది మిమ్మల్ని పడగొట్టడానికి చేసే పన్నాగం అని గమనించండి. చూడండి చూడండి ఎలా వస్తాడు అపవాది. అపవాదిగా అలా రాడు అని చెప్పాను మీకు. అపవాది ఎలా వస్తాడు? ఒక సర్పం రూపంలోనో, లేకపోతే ఇంకొక రూపంలోనో, ఇంకొక రూపంలో. నేను అంటున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను, అపవాది మీ స్నేహితుల రూపంలో రావచ్చు, అపవాది మీ బంధువుల రూపంలో రావచ్చు, అపవాది నీ ఇంటోళ్ళ రూపంలో రావచ్చు. ఏ రూపులైనా నిన్ను పడగొట్టడానికి అలాంటి పతనం చేసే మాటలు అపవాది ఏది మాట్లాడినా సరే ఆ మాటలకు అవకాశం ఇవ్వద్దండి, అవకాశం ఇవ్వద్దండి. అవకాశం ఇస్తే ఎంత నాశనం తెచ్చుకుందో చూడండి. అందుకే ఏసై ఒక మాట అంటారు లూకా శుభవార్తలో 8:18 చివరిలైన అంటాడు, మీరు ఎలా వినుచున్నారో చూచుకోండి. మీరు ఎలాగ వినుచున్నారో అంటే ఏంటి, మీరు వినేది ఏంటో, అసలు మీరు ఏమేమి వింటున్నారో వాటిని జాగ్రత్తగా చూసుకోండి. మీ వినేది చాలా జాగ్రత్త, వినేది చాలా జాగ్రత్త. ఎందుకంటే వినే విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోబోతే అపవాది దెబ్బ కొట్టేస్తాడు మిమ్మల్ని, నాశనం వైపు నడిపించేస్తాడు. కాబట్టి వినే విషయంలో జాగ్రత్త. ఏమండి అపవాది ఎలా వస్తాడో ఒక్కోసారి మీకు నేను చెప్తానండి. యోబు భక్తుని గురించి మనం పరిశీలిస్తే యోబు భక్తుని దగ్గరికి వాళ్ళ ఆవిడ రూపంలో వచ్చాడు అపవాది. ఏమంటే అంతకుముందు ఎలా దెబ్బ కొట్టాడు, ఒక్క దెబ్బలో 10 పిల్లలను చంపేశాడు, 2 ఆస్తులు మొత్తం తీసేశాడు, 3 ఆరోగ్యం మొత్తం తీసేశాడు. ఎంత ఆరోగ్యవంతుడు అంత పేషెంట్ అయిపోయాడు. ఇప్పుడు అస్తపంజరం మీద చర్మం అంటించినట్లుగా ఉందండి. అలాంటి పరిస్థితుల్లో ఇక అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ భక్తి చేస్తూ దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటూ దేవుని సన్నిధిలో గడుపుతున్న సమయంలో భార్య రూపంలో వచ్చాడండి అపవాది. వచ్చి ఏమంటాడు చెప్పిన, ఏమండి నాదో చిన్న మాట, నేను భార్య రూపంలో వచ్చి ఏమంటాను, ఏమండి నాదో చిన్న మాట, ఏంటి చెప్పు. ఏంటండి అసలు మొన్న వాళ్ళు వచ్చారా, మిమ్మల్ని ఎంత మాట అన్నారు, నా మనసు అంతా గాయమైపోయిందండి. పైకి మాత్రం చాలా భక్తుల్లాగా ఉంటాడు కానీ యోబు గారు భయంకరమైన పాపి అనుకుంటా. ఎంత పాపిస్తాడు, కాకపోతే 10 పిల్లలు ఒకసారి చచ్చిపోతారు, పెద్ద పాపి అందుకే అలా చచ్చిపోయారు అని మొన్న మీ ఫ్రెండ్ ఒకడు వచ్చి మాట్లాడా, ఇంకో ఫ్రెండ్ వచ్చి వాడేం మాట్లాడాడు, పైకి మాత్రం ప్రజలకు ధర్మకార్యాలు చేస్తున్నాడు కానీ పెద్ద అన్యాయస్తుడు అనుకుంటా. అసలు ఆస్తుల్లో కొంచెం కూడా లేకుండా మొత్తం ఆస్తులన్నీ ఊడ్చికెళ్ళిపోయినాయి. ఎవరికైనా జరిగిందా, కోట్ల అధినేత కూటికి లేకుండా పోయాడు, ఏంటి దరిద్రం, అసలు ఎంత పాపిస్తాడు కాకపోతే దేవుడు ఇలా వదిలేస్తాడు, ఇలా నాశనం చేస్తాడు అని అని వెళ్ళలేదండి మీ స్నేహితులు. ఒక్కసారి ఆలోచించండి, నాకు కూడా ఏంటో అలా అనిపించింది, దేవుడికి న్యాయం లేదనుకుంటానండి. అసలు మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారండి, ఎంత ప్రార్థన పనులు. తెల్లారక మునిపే పిల్లలు ఎవ్వరు ఇంకా పడకల మీద నుండి లేవక మునిపే మీరు 2 or 3 లేచి దహన బలిపీఠం కట్టి దహన బలులు అర్పిస్తూ 10 పిల్లల కోసం ఒక్కొక్కరి కోసం దేవునికి దహన బలులు అర్పిస్తూ వాళ్ళ లేవక మునిపే పడకల దగ్గరకు వచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఆ 10 ప్రార్థన అయ్యే వరకు లేవరు కదా ఎవరో, అలాగ మీరు ప్రతిరోజు చేశారు కదా, ఈ ప్రార్థనలన్నీ ఏమైపోయినాయండి. మీరు ఎంతగా ప్రార్థన చేశారు కదా, అందులో ఒక్కడైనా మిగల్చలేదు కదండి దేవుడు మీకు. అసలు ఏంటో నాకు అనిపిస్తుందండి, దేవుడు చాలా అన్యాయం చేశాడు మనకని. మీరు ఏమంటారు, ఎవరు 100 ఎవరి ద్వారా అంటే, ముందు చాలా వైపుల నుండి ఊపటానికి ప్రయత్నం చేశాడు, ఒక్కసారి దెబ్బ కొట్టేశాడు పిల్లల్ని, ఊగిపోతాడేమో అనుకున్నాడు కానీ అప్పుడేమన్నాడు చెప్పిన, దేవుడు ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు దేవునికే మహిమ కలుగులు కాక అన్నాడు. 2 పెద్ద దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బ ఆస్తులన్నీ పోయినాయి, అప్పుడు ఊగిపోతాడు దేవుడు అన్యాయం చేశాడు అంటాడేమో అనుకున్నాడు కానీ అప్పుడు కూడా దేవుడు ఇచ్చాడు, నేను దిగంబరికి వచ్చాను, నేను వస్తూ తెచ్చానండి పోతూ తీసుకెళ్తానండి, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు దేవునికే మహిమ కలుగును కాక అంటే అప్పుడు కూడా భక్తి చేశాడు. 3 ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు, స్కెలిటన్ లాగా అస్తపంజరం లాగా అయిపోయాడు, అయినా సరే చెలించకుండా అప్పుడు కూడా ఆసక్తిగా భక్తి చేస్తుండే. ఇప్పుడు చూడండి, భార్య రూపంలో వచ్చి భార్య రూపంలో పడగొట్టడానికి, ప్రేమగా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యోబు భార్య ఇలా సన్నగా చిన్నగా తీయగా మాట్లాడుతున్నట్టుందా అనుకుంటా. ఏమండి ఏంటో నాకు కూడా కొంచెం నాకు బాధగా ఉందండి, ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు అనిపిస్తుందండి. ఆ తర్వాత అండి
మీరు ఎంతమందికి ఎన్ని ధర్మకార్యాలు చేశారండి? చాలామంది విధవరాలు ఉంటే వాళ్ళని ఎంత ఆదుకున్నారండి మీరు? అసలు తండ్రి లేని పిల్లలకి అబ్బా ఎంత మీరు తండ్రిగా ఉండే వారికి ఎన్ని సహాయాలు చేశారండి? అసలు మీ చేతికి ఎముక లేదన్నట్టుగా ఎంతోమంది దిక్కుమాలలో వస్తే అలా తీసి అలా ఇచ్చేశారండి. ఎంతమందికి అలా మీరు మేలు చేశారు, ఎంతమందిని ఆదుకున్నారు, ఇన్ని ధర్మకార్యాలు చేశారు కదా. అసలు ఇన్ని ధర్మకార్యాలు మీరు చేస్తూ వస్తే ఎక్కడైనా ఒక్కడికైనా మీరు అన్యాయం చేశారండి. కనీసం పనుల విషయంలో కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదా. వాళ్ళ పక్షాన నేను అన్యాయం చేస్తే దేవుడు లెగిచి నాకు తీర్పు తీరిస్తే నేను ఏమి జవాబు చెప్పగలను అంటూ మీరు అన్నారు కదా. అసలు ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదండి. ఇన్ని ధర్మకార్యాలు ఏమైపోయినాయండి? ధ్యానడ స్థలం కూడా మీకు లేకుండా మొత్తం అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసాం మనం. ఎందుకు ఇలా అయిపోయామండి? అసలు ఆ దేవుడు మనకి చాలా అన్యాయం చేసేడే అనిపిస్తుందండి. ఏమంటారండి మీరు? దేవుడు చాలా అన్యాయం చేసేడే అనిపిస్తుంది. ఇప్పుడు మూడవది, మీరు ఎంత ఆరోగ్యవంతులండి, ఎవరికి అన్యాయం చేశారండి మీరు? అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళండి మీరు. అనేవాళ్ళు కదా, నేను నీతిని వస్త్రంగా ధరించాను, నా న్యాయ ప్రవర్తన నాకు తలపాగా ఆయను అంటూ వచ్చారు కదా మీరు. ఇంత న్యాయంగా, ఇంత నీతిగా, ఇంత యథార్థంగా, ఓ దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి భూలోకంలో లేనంటే భక్తులు లేడని భగవంతునితో అనిపించుకున్నారు కదా రెండు సార్లు మీరు. ఎంతగా అనిపించుకున్న మీరు ఎంత రోగిష్టోళ్ళు అయిపోయి మొత్తం ఇంత పేషెంట్ అయిపోయారు. అసలు దేవుడు మన పక్షాలు లేడనిపిస్తుందండి, దేవునికి న్యాయం లేదనిపిస్తుందండి, దేవుడు చాలా మన ఫ్యామిలీకి అన్యాయం చేశాడనిపిస్తుందండి. ఇంత భక్తి, ఇంత ప్రార్థన, ఇంత యథార్థ వేస్ట్ అండి అసలు భక్తి. ఒక మాట చెప్పనా ఏమండి, మీ బాధ నేను చూడలేకపోతున్నాను, మీ బాధ చూడలేకపోతున్నాను. ఆ దేవుడిని గట్టిగా నాలుగు తిట్లు తిట్టేసి అలా తిట్టేస్తే ఆయన ఒక్కసారి మొత్తేస్తాడు, చచ్చిపోతారు మీరు ప్రశాంతంగా. ఫోన్లే, ఎన్ని బాధలు అనిపించాడు పాపం, ఎన్ని కష్టాలు అనిపించాడు, ఇక ఫోన్లే అని నాలుగు రోజులు ఏడ్చి మర్చిపోతాను కదా, ఎందుకంటే ఆ పని చేయకూడదు అందండి. నిజమేనే, వాళ్ళు అలా అన్నారు, కొంచెం మనసు బాధ వేసింది కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా అంటారు కదా అనుకున్నాను. ఆడొచ్చి ఆడాలగా అన్నాడు, నువ్వు పాపి అన్నాడు, ఈడొచ్చి ఆడాలగా అన్నాడు, అందరు రకరకాలుగా అంటుంటే నాకు పెద్ద అనిపించలేదు కానీ నాకు కళ్ళు తెరిపించేవే నువ్వు నిజంగా, దేవుడు చాలా అన్యాయం చేశాడే నాకు అన్నాడా? వెంటనే ఉంటాడు చెప్పనా? మూర్ఖురాలా మాట్లాడద్దు. దేవుని వల్ల మేలు అనుభవించ తగుదుమా, కీడు అనుభవించ తగమా? నోర్మూసుకో, షట్ అప్ అండ్ గెట్ అవుట్ అన్నాడు అంతే. నోర్మూసుకో, బయటికి వెళ్ళన్నాడు అంతే. అంటే అపవాది ప్రేరేపించి తన భార్యలో నుండి ఈయన్ని పడగొట్టి తన భార్య ద్వారా ఈయనని భక్తిలో నుండి దూరం చేసి దేవుడికి దూరం చేయాలనుకుంటే, మేడం గారు అనుకుంటే, ఆ అనుకున్న సమయంలో అపవాదికి అవకాశం ఇచ్చాడండి? ఇవ్వలేదు. అపవాదికి అవకాశం ఇవ్వలేదు. అపవాదిని అలా తోసేశాడు. అపవాది భార్య రూపంలో రావచ్చు, అపవాది సర్పం రూపంలో రావచ్చు. ఆ మాట వింటా మీరున్నారనుకోండి, మీరు ఎంత ఎదిగిన భక్తులైనా పడగొట్టేస్తాడు. మీరేం వింటున్నారో జాగ్రత్త. దేవుని నుండి మిమ్మల్ని దూరం చేసే ఏ మాటలు, విశ్వాసం నుండి మిమ్మల్ని పడగొట్టే ఏ మాటలు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కలిగించే ఏ మాటలు మీ చెవిని పడనయొద్దండి. అలాంటి మాటలు వస్తూ ఉంటే ఓరి అపవాది గెట్ అవుట్ అని చెప్పండి, అంతే, దూరంగా వెళ్ళిపో నాకు అని చెప్పండి. ఆ మాట అన్ని యోబు నిలబడ్డాడు కాబట్టి ఈరోజు యోబుని గురించి గ్రేట్గా మనం చెప్పుకుంటున్నాం. ఎంత గ్రేటో చెప్పనా? అలాగా నిలబడి అపవాదిని తోసేశాడు కాబట్టి యోబును దేవుడు మరలా బ్లెస్ చేశాడు. ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడు చెప్పనా? ఎన్ని కోల్పోయాడో కోల్పోయిన వాటన్నిటికీ రెండంతలు అధికంగా యోబుకి ఇచ్చాడు. అవునంటారా కాదంటారా? చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. రెండంతలు అధికంగా ఇవ్వటం మాత్రమే కాదు, ఆ ఇచ్చిన ఆ సమస్తాన్ని అనుభవించడానికి 140 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడండి ఆయనకి. ఎంత గొప్ప భాగ్యం! ఇంత భాగ్యం అతనికి దేవుడు కలిగించడానికి గల కారణం అపవాదికి అవకాశం ఇచ్చి అపవాది మాటలు విని నిజమే 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 అని లొంగిపోయి ఉంటే ఈ బ్లెస్సింగ్ అతడు చూసేవాడా? ఇంత ఆశీర్వాదం చూసేవాడా? ఇంత దీవెన చూసేవాడా? ఇంకొక 140 సంవత్సరాలు రెండంతలు అధికంగా దీవించబడేవాడా? ఒక్కసారి చెప్పండి. అపవాదికి చోటు ఇవ్వద్దు. అందుకంటాడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. హవ్వ జాగ్రత్త పడక శాపం తెచ్చుకుందండి. ఎంత శాపం తెచ్చుకుందో చెప్పనా? హవ్వ చేసిన పాపిష్టి పనికి హవ్వను శపించాడు, ఆదామును శపించాడు, భూమిని శపించాడు, సర్పాన్ని శపించాడు. ఎలా శపించాడు జాగ్రత్త వినండి, చెప్తాను. ఆదామును శపించాడండి. ఏమని శపించాడు చెప్పనా? నిన్ను బట్టి నేలను శపిస్తున్నానయ్యా, ఈ నేల మీద గచ్చపొదలు, బొల్రక్కస్ చెట్లు, ముళ్ళతుప్పలు ఇట్లాంటి అన్ని మొలిచేస్తాయి. ఎంతవరకు సుఖంగా సంతోషంగా నిన్ను ఉంచితే, ఏ కష్టం లేకుండా చూచి హ్యాపీగా బతకవయ్యా అంటే నువ్వు ఇలా నేను వద్దన్న పని చేస్తావా? కమాన్, నీ గురించి నేలను చెప్పిస్తున్నాను, నువ్వు బతికిన నాళ్ళు ఏం చేయాలి చెప్పనా? అన్వాంటెడ్ చెట్లన్నీ పెరిగిపోతాయి, ఎప్పటికప్పుడు వాళ్ళని శుద్ధి చేసుకుంటానే ఉండాలి. భూమి అంతకుముందు ఎంతో మెత్తగా ఉండేది, మెత్తగా ఉన్న భూమిని గట్టిగా చేసాడు. నువ్వు దున్నితే తప్ప
పంట వేయడానికి పనికిరాదు. నువ్వు దున్నాలి, ఎప్పుడు పంట వేయాలన్నా దానికి దున్నాల్సిందే. నువ్వు దున్నకపోతే, దానికి నీరు పెట్టకపోతే అది నీకు పంటకు పనికిరాదు. అందుకే నేను నీకు కష్టం పెడుతున్నాను. నేను కష్టం ఎక్కువ చేశాడండి ఆదాముకి, ఎంత ఎక్కువ చేశాడో చూడండి. అంత మాత్రమే కాదు, ముళ్ళతొప్పలు, గచ్చపొదలు, బలరక చెట్లు వీటన్నిటిని ఎప్పటికప్పుడు పీకుతూ ఉండాలి. మంచి పంట వేస్తుంటే వాటిలో ఈ కూడా వచ్చేస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు వాటన్నిటిని పీకేస్తూ ఉండాలి. ఎంత కష్టం పెట్టాడండి, ఎంత కష్టం. మగోళ్ళకి కష్టాలు రావడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజున ఆ అమ్మ ఎవరి మాట విందే, అపవాది మాట వినటం వల్ల మగోళ్ళందరికీ కష్టం వచ్చింది. సరే, ఆడోళ్ళకి ఏం కష్టం పెట్టలేదంటే, వీళ్ళకి భయంకరమైన కష్టం పెట్టాడు. ఏమని వీళ్ళకి పెట్టిన కష్టం ఏం చెప్పనా, ప్రసూతి వేదన పెట్టాను నీకు అన్నాడు. ఆ ప్రసూతి వేదన ఎలాంటిదంటే, ఇప్పుడంటే ప్రసూతి పెద్ద వేదన పట్టలేదు, హైదరాబాద్ వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వచ్చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో మాత్రం ఎంతో వేదన పడేవాళ్ళు. ఎంత వేదన అంటే, అసలు సావు దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళు అండి. ప్రసవించాలంటే మరణం దగ్గరికి వెళ్ళి వచ్చేవాళ్ళు. అంత బాధపడతా ఉండేవాళ్ళు అండి. ఆపరేషన్ అవకాశం లేదు కదా అప్పుడు. చాలా యాతన పడేవాళ్ళు, చాలా బాధపడేవాళ్ళు. ప్రసూతి వేదన కన్నప్పుడల్లా మరణం దగ్గరికి వెళ్ళటం. ఈ వేదన, ఈ శాపం ఆడదానికి పెట్టాడండి. మగాయనకు ఒక శాపం పెట్టాడండి, భూమిని శపించాడండి. శాపగ్రస్తమైన పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. ఎంత బ్లెస్డ్ లైఫ్ అండి. ఏ రేంజ్లో దేవుడు అతన్ని బ్లెస్ చేశాడు, ఏ రేంజ్లో ఆశీర్వాదకరమైన జీవితం, ఇంత బ్లెస్డ్ లైఫ్ అంత పతనం అయిపోవడానికి కారణం ఒకటే. అదేంటి చెప్పండి? వినకూడని మాట, వినకూడని మాట. అందుకే ఇక్కడ కూర్చున్న మీరు ఏం వింటున్నారో జాగ్రత్త. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగును. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.